ఈరోజు ఒక చక్కని వాక్యం కృష్ణ పరమాత్మ చెప్తారు 13వ అధ్యాయం. వచ్చిన జనులు పుట్టడం చావటం ఎందుకు కలుగుతున్నది? అటాచ్మెంట్, సంసక్తి. తాను కాని వస్తువుతో కలిసిపోతున్నాడు. తాను కాని వస్తువుతో కలిసిపోతే, ఐడెంటిఫై అయితే ఈ పుట్టడం చావటం బంధనం ఇదంతా కలుగుతున్నదని స్పష్టంగా చెప్పేశారండి. కారణం గుణసంగోస్య సదసద్యోని జన్మసో. కాబట్టి అన్అటాచ్డ్గా ఉండాలండి. శరీరం ఉండొచ్చు, శరీరాన్ని దూరంగా పారేయమని కాదు గీతలో చెప్పింది. శరీరం ఉండొచ్చు, కానీ హ్యావ్ నో అటాచ్మెంట్. అది నేను కాదని చెప్పి అనుకోండి, దానికి స్నానం చేయించండి, భోజనం పెట్టండి, దానంతా శుద్ధంగా చేసుకోండి. దాంతో తప్పేమిటండి? చెడమైనటువంటి శరీరం మనకేం అపకారం చేస్తుందండి? మన మనస్సు అనేటువంటిది అభిమానం కలిగి దేహాభిమానం వల్ల మానవుడికి అపకారం జరుగుతున్నదండి. ఇప్పుడు అపకారం శరీరం వల్ల కాదండి, మనస్సు వల్ల. ఈ మనస్సు ఏం చేస్తుందంటే దీంతో ఐక్యం అయిపోతున్నది. ఐక్యం అయిపోయి ఇదిగో బంధువులు, బంధువుల మీద ఎంత అటాచ్మెంట్, వారితో ఊరికి కలిసి వారే మాకు సంబంధం అని చెప్పి ఎప్పుడు మమ 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 అనుకుంటుంటాడు. మమ మే 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 అంటే సంస్కృతంలో నాదండి. సరే విష్ణు భగవానుడు గరుత్మంతుని ఈరోజు ఒక చక్క